तत्वेन यश्चिदचिदीश्वर स्वभाव भोगापवर्गतदुपायगति हृदारः संदर्शयन् निरममीत पुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय। దేవతల యొక్క ప్రార్థనని విన్నాడు స్వామి। వెంటనే ధ్యాన నిర్మగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు గాఢంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తన మనస్సులో భావన చేసుకున్నటువంటి ఆ ధ్రువునికి ఎదురుగా ఆయన శంఖచక్ర గదాధారి అయి చతుర్భుజుడై ఆయన సాక్షాత్కరించాడు। సాక్షాత్కరించి ఎదురుగా ఉండి తనకు ధ్యాన దృష్టుడైనటువంటి ఆ స్వామి ప్రత్యక్షంగా గోచరించేటప్పటికల్లా ఏమీ మాట్లాడలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ధ్రువుడు। ఒక్కసారి ఆ స్వామి, ఇదిగోనయ్యా నేను వచ్చాను, నువ్వు ఏ ఉద్దేశంతో తపస్సు చేస్తున్నావో తపస్సు కావలసినటువంటి దాన్ని నేను ఇస్తాను అని వారు ఒక్కసారి ఆ స్వామి గంభీరమైనటువంటి తన యొక్క వాక్కును ఆవిష్కరిస్తే ఆ మాట విన్నాడు ఆయన విని। శుద్ధ్వేద్ధం గదితం దశ దేవదేవస్య బాలక ఉన్మీలితాక్ష దదృశే ధ్యాన దృష్టం హరింపుర। ఇంతవరకు తన ధ్యానంలో మాత్రమే గోచరిస్తున్నాడు ఆ స్వామి, ఎందువలనంటే ఆ మహర్షులు ఉపదేశించినటువంటి వాసుదేవ మంత్రం ఏదైతే ఉందో ద్వాదశాక్షరి మంత్రం, ఆ మంత్రంలో ఏ రూపం భగవంతునిది అది ప్రత్యుప్తమై ఉందో, అందులో నిబిడీకృతమై ఉన్నదో, నిండి ఉన్నదో, పూర్ణమై ఉన్నదో, ఆ రూపాన్ని మంత్రాక్షర ముఖముగా తన హృదయంలో ధ్యానం చేస్తున్నాడు కనుక ఆ ధ్యానం చేస్తున్నటువంటిది ఒక్కసారి కంటి ముందు కనిపిస్తే ఇది ధ్యానమా లేక ప్రత్యక్షమా అనేది కొంచెం సందేహం కలుగుతుంటుంది। మనం ఏదైనా కళ్ళు మూసుకుని కసిపు కళ్ళు ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాం, ఆలోచిస్తుంటే ఇలా కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండడం కానీ ఆ వ్యక్తి అమాంతంగా ఎదురుగా వస్తే ఒక క్షణకాలం మనం మిత్రపోతాం, ఎందుకంటే మన ఆలోచనలో గోచరిస్తున్నదా ఇది ఇంకా లేక నిజంగానే ఆయన వచ్చాడా అనేటువంటి ఒక భావన మన మనస్సులో కలుగుతుంది। అందువల్ల ధ్యానదృష్టమైనటువంటి ఆ స్వరూపాన్ని ఒక్కసారి సాక్షాత్కరించేటప్పటికల్లా ఆయన ఏమీ ఒక్కసారి మాట్లాడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు, అంటే మనస్సు స్తబ్దమైన స్థితి ఏర్పడుతుంది। శంఖ చక్ర గదాశ అన్న వరాశిధర వచ్చుతం కిరీటిలం సమాలోక్య జగామి హరిసామహీ। అయితే ఒక్కసారి వచ్చింది స్వామి, ఆయన ప్రత్యక్షంగా వచ్చాడా లేక మనస్సులోనే అలా గోచరిస్తున్నాడా అనేటువంటిది, ఏమైనా స్వామి యొక్క స్వరూపం తన పొడగడుతున్నది కనుక ఒక్కసారి శంఖచక్ర గదా శారంగాజులు ధరించి కిరీటాన్ని ధరించి ఉండేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహానికి భూమి మీద ఒక్కసారి సాష్టాంగంగా ప్రణామం చేశాడు। చేసిన తర్వాత రోమాంచితాంగ సహసా సాధ్వ సంపరమంగత స్తవాయ దేవదేవస్య సచక్రే మనసం ధ్రువా। మరి భగవంతుడు ఎదురుకుండా సాక్షాత్కరించినప్పుడు ఆయన ఏం చేయాలి, స్తుతించాలి కదా, ఎవరైనా పెద్దలు వస్తే చాలా గొప్పవారండి మహానుభావులు పెద్దలు అంత దూరం నుంచి ఏదో మధ్యా అభిగమా చేయాలన్నట్టుగా ఆయన నడిచి వచ్చారని ఆయన అన్నట్టుగా వాడు ఏదో రెండు మాటలు అనవలసి ఉంటుంది, వారి గురించి గొప్పగా చెప్పవలసి ఉంటుంది, అందరూ స్తవనం చేయాలి। స్తవనం చేయాలని ఏం స్తుతించాలి, స్తుతించాలంటే భగవంతుని యొక్క స్వరూపం తన మనస్సులో నిండి ఉన్నది, ఆ నిండి ఉన్నటువంటి స్థితిలో ఆ మనస్సు వాక్కుతో ఏకాగ్రం కావటం, మనస్సు అది ప్రియాంటిపే అంటే స్వక్రియా సాధన విగ్రహ లారవణ్య విపేక్షితం అంటాడు, తనకు ఏదైనా ఒక పని ఉంటే ఆ పనిలో ఉండుకుంటే మరొక పనిని వాడు ఎవరు చేయలేడు, ఒకేసారి రెండు పనులు చేయాలి కాదు, మనస్సుకు ఏ పని లేకపోతే కంటితో కలుస్తుంది, చెవితో కలుస్తుంది, మిగతా ఇంద్రియంతో కలుస్తుంది, వాటి యొక్క జ్ఞానం తాను ఇస్తుంది, కానీ తాను ఇప్పుడు ఏమైపోయింది, భగవంతుని యొక్క స్వరూప రూప గుణ వైభవంతో తాను పూర్ణంగా నిండి ఉన్నది కనుక ఇంకా తాను ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని తనలో అంకితం చేసుకుని దర్శింపజేస్తుందో ఇంకా కనులు పనిచేయవు, మిగతా ఇంద్రియములు ఏమీ పనిచేయవు, ఏం మాట్లాడాలి, మాట్లాడటానికి వాక్కు కూడా ప్రసరించినటువంటి స్థితి ఏర్పడింది। కిం వదామి స్తుతాస్య కేనోక్తేనాస్య సంస్థుతి ఇచ్చా కులమతిర్దేవం తమేవ చరణం నేయం। మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే రెండు రకాల శరణాగతులు ఉంటుంటారు, ఒక శరణాగతి ఏమిటంటే ఉపాయభూతమైన శరణాగతి, రెండవది ఏమో ఉపేయభూతమైనటువంటి శరణాగతి, అంటే మనకు శరణాగతి అనే లక్షణం ఏర్పడటానికి కూడా భగవంతుడే ఆశ్రయించాలి, అయ్యా మేము చేసే ప్రపత్తి అది ప్రయోజనవంతమగును గాక, అంటే ఏమిటి ప్రపత్తి యొక్క లక్షణం అంటే పరమాత్మయే ఉపాయముగా లభించడం, అంతకంటే
అనన్య భావనతోటి నువ్వు తప్ప ఇంకా మాకేం లేదు, నువ్వే ఉపాయం, నువ్వే ఉపేయం, పొందదగిన వాడివి నువ్వు, పొందించేవాడి నువ్వని ఒక నిర్భరమైనటువంటి ఒక స్థితి ఏర్పడటం అనేది అది ప్రపత్తి శరణాగతి అని చెబుతారు మనవాడు. అది సిద్ధించాలంటే ముందు మనసులో అది సిద్ధించడానికి కోసం మళ్ళీ ముందు భగవంతుడు ఒకసారి ఆశ్రయించవలసి వస్తుంది. ఇది ఉపాయభూతమైనటువంటి ఉపాయ ప్రపత్తి అని చెబుతుంటారు. అందులో భగవంతుని స్థవనం చేయాలి. భగవంతుని స్థవనం చేయాలంటే ఆ స్తుతించడానికి కావలసినటువంటి వాక్కును ఆయనే ఆవిర్భవింపజేయాలి. అంతకంటే మార్గమేం లేదు కనుక, అయ్యా స్వామి ఏ ప్రకారంగా నేను స్తుతించాలి, వైదికమైన మార్గంలోనా, ఏదో స్వార్థ మార్గంలోనా, ఒక పౌరాణ మార్గంలోనా, ఎలా ఏ ప్రక్రియలో నేను స్తుతించాలి, ఆ స్తుతించడానికి తగినటువంటి నాకు ప్రాబ్ ఏమి గోచరించడం లేదు, అందువల్ల నువ్వు తప్ప నాకేం దిక్కు లేదు. అందుకే ఆయన అంటాడు, మీకు మీకు ఏ మార్గంలో వెళ్ళాలో మీకు తెలియకపోతే నన్ను పట్టుకో, నా మార్గం ఏదో నేను చూస్తాను. ఏషాం సతతయుక్తానాం సతత భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం, ప్రీతిపూర్వకం దదామి, ప్రీతిపూర్వకం భజతాం, ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం. ఏనమా ఉపాయం చేయవలసిందల్లా సతత యుక్తాన యోగం అభికాంక్షమాణానం అని పైగా అక్కడ యోగం అక్కర్లేదు, యోగాన్ని కోరితే చాలు, ఆయనతో కలిసి ఉండాలి అనేటువంటి భావన మనసులో ఉంటే చాలు. అలా ఉన్నప్పుడు మీరు ఎలా నన్ను పొందాలో దానికి కావాల్సినటువంటి ఉపాయాన్ని నేనే ఇచ్చేస్తానయ్యా అంటాడు. అందువల్ల భగవంతుని ఒక్కసారి చరణ వేడేటప్పటికల్లా భగవాన్ యజిమే తోషం తపసా పరమం గత స్తోతుం త్వాం అహం ఇచ్చామి తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే, నాకేమక్కర్లా, నేను స్తుతించాలనుకుంటున్నాను, నేను స్తుతించడానికి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి వివేకాన్ని నాకు అనుగ్రహిస్తూ ఆ వివేకాన్ని నేను స్వీకరించి నా వాక్కును నీ పట్ల కైంకర్య రూపంగా నేను ఆవిష్కరించుకుంటాను స్వామి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే వెంటనే శంఖ ప్రాంతేర పస్పర్శ గోవింద తం పస్పర్శ కృతాంజలి ఉత్తానపాదతనయం విజవర్య జగత్పతి. ఒక్కసారి అది బుద్ధి అనేటువంటి దానికి, అది మన అహంకారం, అహంకారానికి అహంకారం అనేటువంటిది లోపల ఒక ప్రవృత్తిని కనిపిస్తుంది. మనకు బుద్ధి ఉన్నా బుద్ధిలోంచి అహంకారం వస్తే తప్ప ఆ బుద్ధి అనేది తాను మిగతా తత్వములుగా మారటానికి అవకాశం ఉండదు. మనం వెంట చెప్పుకున్నాం అసలు బుద్ధి అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, అహంకారం చేసే పని ఏమిటి, ఈ ఇంద్రియముల వల్ల కలిగేటువంటి జ్ఞానములు కానీ మిగతా ఈ సృష్టిలో జరిగే కదలికైనా కేవలం అహంకారం వలనే కదులుతుంది. అహంకారం లేకపోతే అసలు కదలనే కదల. అందువల్ల అహంకారం అంటే అదేదో గర్వము మదము అని అనుకోకండి. అహంకారం అంటే ఒక బేసిక్ కాన్సెప్ట్, అంటే ఈ సృష్టిలో ఒక కదలికకు మూలభూతమైన ఒక తత్వం అన్న. అందువల్ల అది ఆ రకమైనటువంటి ఆ కదలికను గుర్తించేటువంటిది అహంకారం. దానికి ప్రతీకమైంది స్వామి యొక్క చేతిలో ఉండి సింహం గనక అది కదలిక ఇంద్రియములలో ఒక ప్రవృత్తిని కలిగించాలి. వెంటనే ఇక్కడి నుంచి వస్తాయి ఈ ఓకల్ కార్డ్స్ అంటాం, ఈ ఓకల్ కార్డ్స్లోంచి రావాలి, వికరములు అంటారు, ఈ వికరములలోంచి వైఖరి రావాలి. ఆ అవయవముల యొక్క కదలికల వల్ల మనకు శబ్దం బయటికి రావాలి కనుక ఒక్కసారి ఈ వికరమును ఆయన స్పృశించాడు. శంఖ ప్రాంతీర గోవింద హతం ఆయన కాస్త స్పృశించాడు. స్పృశించడం బ్రహ్మాండమైనటువంటి వాక్ వచ్చింది. మళ్ళీ భాగవతంలో కూడా అదే యవంత ప్రవిశ్య అని చెబుతాం, యవంత ప్రవిశ్య మమ వాచని మాం ప్రసూప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామన అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాది ప్రాణాన్నము భగవతే పురుషాయుద్ధ్యమని. ఎవడు నా లోపల ప్రవేశించి నాలో నిద్రాణమై ఉండేటువంటి శక్తిని మేల్కొలిపి నాకు ఈ రకమైనటువంటి నా ప్రాణాది శక్తులన్నింటినీ కూడా ధరించి ఉన్నాడు ఆ మహాపురుషుడు నమస్కారం చేస్తున్నాను అని అందులో శ్రీమద్ భాగవతం స్తోత్రం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఆయన ప్రారంభించాడు. శంఖ అధ ప్రసన్న వదన సక్షణాన్ నృపనందన తుష్టావ ప్రణుతో భూత్వా భూతధాతార వచ్చుతము, సమస్త భూతములను ధరించేటువంటి మహానుభావుడు ఆ స్వామి. ఆ స్వామిని చక్కగా స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ స్తోత్రం అంతా మనకు పురుష సూక్తాన్ని తీసుకొచ్చి మనకు మామూలుగా మనకు వేదంలో పురుష సూక్తం నాలుగు వేదాల్లోనూ ఉంటాయి. ఋగ్వేద పురుష సూక్తం ఉంటుంది, యజుర్వేదంలో ఉంటుంది, సామంలో ఉంటుంది, అథర్వవేదంలో కూడా పురుష సూక్తం ఉంది. అందువల్ల నాలుగు వేదములు ఏంటంటే పురుష సూక్తం మంత్రముల యొక్క అక్షరాన్ని కొంచెం మార్చి ఎవడైనా పురుష సూక్తాన్ని మేము మననం చేయాలి అనుకున్నాడు అనుకోండి, వేద మంత్రమును మననం చేయడానికి దాన్ని అధ్యయనం చేయడానికి యోగ్యత లేకపోతే ఈ పురాణ పురుష సూక్తాన్ని మనం మననం చేయవచ్చు. మనం వెనక చెప్పుకున్నాం వేద మంత్రములు కొన్ని కొన్ని చోట్ల కొన్ని అక్షరముల యొక్క మార్పుతో పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, చాలా సూక్తాలు కనిపిస్తాయి. ఇది ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ అనమాట.
వైదికమైనటువంటి ఏర్భేదము పుచ్చుకొని అందులో ఉండేటువంటి ఆ సూక్తం ఈ సూక్తం ఈ సూక్తం ఈ సూక్తాలు పుచ్చుకొని ఎక్కడైనా పురాణాలు మనకు ఉన్నాయంటే మనకు మహాభారతంలోను అష్టాదశి పురాణాల్లోనూ అవి శ్లోకరూపంగా గుర్తిస్తాయి. అంటే ఆ మంత్రం యథాతథంగా ఉండదు, కొంచెం మనం గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసుకుంటాం. యోదే దానికి బట్టి ఓ దానికి శ్లోకం, యోదేవ సవితాస్మాకం జియో ధర్మాది గోచరా ప్రేరయ తస్యద్భగ్గ తద్వరేణ్యముపాస్మహే. అంటే ఈ మంత్రాన్నే కొంచెం అక్షరాలు వెనక అటు ఇటు చేసేసి శ్లోకరూపంగా మనకు ఇస్తారు. ఎందువల్ల అంటే అధికారి తారతమ్యం ఉంటుంది, అందరికీ అన్నింటి అధికారం ఉండదు, కొందరికి కొన్ని ఉంటూ వాడ యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది. కానీ మరి అందరికి అందరికీ కావాలి, ఒక మంచి తీవ్రమైనటువంటి మంచి పొటెన్షియల్ కలిగినటువంటి తీసుకొచ్చి వేస్తానంటే అందరికీ వేయడానికి వీలేదు. వాడి బాడీ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి, ఆ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి ఆ మందు వేయొచ్చున లేకపోతే దాన్ని ఎవరైనా కొన్ని మార్పు చేసి మరొక మందు వేయాలా అనేది గమనించవలసి ఉంది. అందులో కానీ విడికి బీచ్చడానికి ఒకటే మంత్రం ఉన్నట్టు అందరికీ ఒకటే పనికి రాదు. అందులో దాన్ని ఏం చేస్తారంటే మహానుభావులైన వారు వాటిని కొంచెం మార్పు చేసి పని చేస్తారు. అలాగే పురుష సూక్తం అనేటువంటి దాన్ని అది నాలుగు వేదములలో ఉండేటువంటి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని వర్ణించినటువంటి దాన్ని దానికి కొంచెం మార్పు చేసి మనకి ఇందులో ధ్రువుడు ఆవిష్కరిస్తున్నాడు. భూమి రాపవనలు అన్ని శ్లోకాలు మనం చదివి చెప్పడం సాధ్యం కాదు. కొన్ని శ్లోకాలు చాలా శాస్త్రీయమైన ఒకటి రెండు శ్లోకాలు ఉన్నాయి, అవి మనకు భాష్యంలో ముఖ్యంగా శృత ప్రకాశంలో వీటిని అక్కడ చేస్తారు. ఒక శ్లోకం వస్తుంది మనకి, ఆ శ్లోకం గురించి మనం చెప్పుకుంటాం. శ్రీభాష్యమని భగవద్ రామానుజులు అనుగ్రహించిన సూత్ర భాష్యం ఉన్నది. ఆ భాష్యంలో ఒక చోట ఒక అధికరణంలో పరమాత్మ యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణిస్తున్నప్పుడు ఈ పరమాత్మ సమస్తమైన జగత్తుగా ఉన్నాడు, ఈ జగత్తు చేతనాచేతనాత్మకమైనది, అంటే జీవుడు ప్రకృతి. ప్రకృతి అంటే మన శరీరాన్ని తీసుకోండి, ఆ లోపల నేను అనే భావన మనకు దేని నుంచి వస్తుందో అది జీవుడు, అంతకంటే ఏం లేదు. ఆ జీవుడిని ఎలా గుర్తిస్తాం, నాలో జీవుడు ఉన్నాడు కానీ ఎలా గుర్తిస్తాం, నేను అనే భావన చేత గుర్తింపబడేవాడు ఎవడో అహం ప్రత్యయ గోచర అంటారు శంకరాచార్యులు. అహం ప్రత్యయ గోచరం అయినది ఆత్మమాత్మ, నేను అనేటువంటి భావనలో ఏది గుర్తింపబడుతుంది, నాది అని గుర్తింపబడేది ప్రకృతి. నేను నాది తెలవాలేస్తుంటున్నా, నేను నాది నేను నాది, ఆ నాది గోచరం ప్రారంభం, శరీరంతో ప్రారంభం. ఈ శరీరం నాది, ఈ ఇంద్రియములు నాది, ఈ బుద్ధి నాది, ఇవో ఈ ఇల్లు నాది, ఈ వాక్యం నాది, ఈవిడి నాది, వాడు నాది, ఇది నాది. అందులో నేను నాది రెండే ఉంటాయి కాన్సెప్ట్స్. ఆ నేను అనేది ఏదైతే ఉందో అది ఆత్మ, నాది అనేది ప్రకృతి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ నాది నాది అని అనుకునేది ఏదైనా సరే ఆ వస్తువంతా కూడా అది ప్రకృతి తత్వము. ఈ రెండే ఈ ప్రపంచం, పరమాత్మ ఈ ప్రకృతి పురుష రూపమైనటువంటి ప్రపంచము తానే అయి ఉన్నాడు. ఆ విషయాన్ని మనకు ముందు వివరించి కొంచెం క్రమమైన పద్ధతిలో చెబుతున్నారు. ఏమిటి ప్రపంచంలో ఉంది, భూమి ఆపహ అనల వాయు ఖం మన బుద్ధిరేవచ. బహుశా ఇదే శ్లోకం భగవద్గీతలో కూడా తీసుకుని ఉన్నది. భగవద్గీత తర్వాత విష్ణు పురాణం ముందు, అటు తర్వాత వ్యాసుని ద్వారా మనకు మహాభారతంలో గీత ఆవిర్భవించింది కనుక భూమి రాపోనలో వాయు ఖమ్మునో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధ అపరేయం ఇతస్పంజా ప్రకృతి మే విధి మే పరాన్ జీవభూతాం మహాభా బాహో ఏదం ధార్యతే జగత్ అని మనకు ఆ ఇచ్చిన శ్లోకాల మూలంగా భూమి ఆపహ అనల వాయు ఖం మన బుద్ధిరేవచ అహంకార అంటానికి భూతాది పెట్టారు. అహంకార భూతాది ఆది ప్రకృతి యశరూపం నతోస్మితం. ఏ భగవంతుడు ఈ భూమిని రూపంగా కలిగి ఉన్నాడు, జలములను రూపంగా కలిగి ఉన్నాడు, వాయువుని కలిగి ఉన్నాడు, అగ్నిని కలిగి ఉన్నాడు, అలాగే ఆకాశాన్ని కలిగి రూపంగా కలిగి ఉన్నాడు, మనస్సు దానిపైన ఉండే బుద్ధి. ఈ మనస్సు బుద్ధి అనేది ఒకటి అంటారు కొందరు. మనస్సు తాలూకు ఒక రకమైనటువంటి ఛాయ, అది బుద్ధి అండి, మనో బుద్ధి అహంకార చిత్తములని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ సాంఖ్య ప్రక్రియలో ప్రాచీనమైన వైదిక ప్రక్రియలో సాంఖ్య ప్రక్రియ అంటే ఏదో ఈశ్వర కృష్ణుడు మొదలైన వాడు తర్వాత వచ్చిన నిరీశ్వర సాంఖ్యం కాదు. ఔపనిషదమైన సాంఖ్య ప్రక్రియలో చూస్తే మనస్సు వేరు, బుద్ధి వేరు. బుద్ధి అనే దానిలోంచి మనస్సు ఆవిర్భవించి బుద్ధిలోంచి అహంకారం వస్తే అహంకారంలోంచి సాత్విక భాగము అది మనస్సు గాను ఇతర ఇంద్రియములు గాను ఆవిర్భవించి అందులో హయ్యెస్ట్ ఫ్యాకల్టీ అది ప్రకృతియే. అంటే ప్రకృతి యొక్క మొట్టమొదటి కంటికి కనిపించే మనకు అనుభవయోగ్యమైన స్వరూపం ఏమిటంటే బుద్ధి.
అందుకే ఆయన వన్ థింగ్ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మై మైండ్ అంటాడు. ఒక పాశ్చాత్యం అయ్యా ఒకటే ఉన్నది సృష్టి అంతా అంతా కూడా వ్యాపించేది వన్ థింగ్ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మై మైండ్ బుద్ధి ఒకటే ఉన్నది ఆ బుద్ధియే ఇదంతా కూడా పరివ్యాప్తం దీని వాడేమో యూనివర్సల్ మైండ్ అన్నారు. యూనివర్సల్ మైండ్ అని హోదాని చెప్పి విశ్వ మానసము అని పేరు పెట్టారు. ఏమిటా విశ్వమానసం అండి అంటే నా మనస్సు నేనేం చేయాలో చెబుతుంది నాకు నన్ను నడిపిస్తుంది కానీ వర్షం కురవాలి అని ఎవరు సంకల్పించారు. మన ఇంట్లో కూర్చుని వర్షం కురుసును కురిగాక అని అంటే కురుస్తుందే గాలి వీచునుగాక అంటే వీస్తుందా రండి ఏం కాదు కదా చెట్టు పెరుగునుగాక ఏది మొత్తం అడవంతా పెరుగునుగాక అని నా ఇంట్లో నేను కూర్చుని అనుకుంటే చెట్లు పెరగవు. ఇలా అనుకునేది ఏదో ఒకటి ఉండాలి ఆ కాన్సెప్ట్కే యూనివర్సల్ మైండ్ అని పేరు పెట్టారు. అది బుద్ధి మొట్టమొదటిగా ఆవిర్భవించింది ప్రకృతిలోంచి బుద్ధి ఆవిర్భవించింది బుద్ధిలోంచి అహంకారం వచ్చింది అహంకారంలోంచి ఇంద్రియములు శబ్దస్పర్శ రూపరస గంధములు వాటిలోంచి భూమి జలము మొదలైనటువంటి తత్వాలు వచ్చాయని మనకు ప్రక్రియ ఉన్నది. అందువల్ల ఇవన్నీ రూపములుగా కలిగిన వాడు భూమిని జలమును ఆకాశమును వాయువుని తేజస్సును మనస్సును బుద్ధిని అహంకారమును ఆ పైన ఉండే ప్రకృతిని వీటన్నింటినీ తాను రూపముగా ధరించినవాడు. రూపము తనువు విభూతి అంశము ఈ శబ్దములన్నీ నాలుగు ఒకటేనంటారు. తద్భూతి తద్విభూతి తద్రూప తదంశ తత్తను శబ్దై ఈ శబ్దములతోటి ఆ భగవత్ ఇవన్నీ వీటిని వ్యవహరించడం ఉంటుందని రామానుజుల వారు చెబుతారు. శుద్ధ సూక్ష్మ అఖిలవ్యాపి ప్రధాన పరత కుమార్ యశ్య రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మని మరైతే ప్రకృతి గురించి చెప్పారు. భూమి అన్నారు, నీరు అన్నారు, నిప్పు అన్నారు, గాలి అన్నారు, ఆకాశం అన్నారు, మనస్సు అన్నారు, బుద్ధి అన్నారు, దానిపైన ఉండే ప్రకృతి అన్నారు. మరి జీవుడు సంగతి జీవుడు కూడా నీ రూపమేనాయినా వాడు ఎలా ఉంటాడు వాడు శుద్ధ సహజముగా కడిగిన ముచ్చిన లాంటి వాడు వాడికి ప్రకృతి సంబంధం వచ్చేటప్పటికల్లా వాడు బొడ్డుడైపోతాడు. స్ఫటికం శుద్ధంగా ఉంటుంది అది మంచి చక్క ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రక దాని పక్కన పట్టుకొచ్చి ఏదైనా ఒక రంగు కలిగిన వస్తువు ఒక పెట్టేటప్పటికల్లా ఒక మణి తీసుకొచ్చి పెడితే ఇంద్రగిన మణి నల్లది పెట్టామనుకోండి పెడితే ఈ స్ఫటికం తెల్లది కాస్త నలుపుదైపోతుంది నేల ఇంద్రగిన వర్ణం కలిగి ఏదో మరకటం పట్టుకొచ్చి పెట్టాము పచ్చ పట్టుకొచ్చి పెట్టాము ఇది పచ్చరంగు స్వీకరించుకోవచ్చు లేదా మనకొకటి ఏదో వైదూరికం తీసుకొచ్చి పెట్టాము పెట్టేటప్పటికల్లా దాని యొక్క రంగు ఇందులోకి మాణిక్యం పట్టుకొస్తాం ఎర్రటిది పట్టుకొచ్చి పెడితే దాని యొక్క రంగు ఇందులోకి వస్తుంది అంటే విశుద్ధమైన ఇది ఈ స్ఫటికము ఇతర వస్తు సన్నిధానం వల్ల ఏ విధంగా దాని ఎందుండే గుణము తాను స్వీకరిస్తుందో ఈ జీవుడు విశుద్ధ స్వరూపుడు నేను నేను అని మన చేత అనుభవింపబడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మన లోపల ఉండి నేనుగా సమస్తకృత్యమును నిర్వహించేవాడు వాడు విశుద్ధమైన స్ఫటికము ఉండేవాడు. వాడికి సత్వము రజస్సు తమస్సు అనే మూడు ప్రకృతి గుణముల యొక్క సంబంధం వస్తే వాడు కాసేపు మంచివాడు అవుతాడు, కాసేపు ఫెరోషియస్గా ఉంటాడు, కాసేపు ఎందుకు పనికిమాలని స్తబ్దంగా పండుతాడు. అంటే సాత్వికమైన స్థితి ఉన్నప్పుడు వాడిలో వివేకం విజ్ఞానం పెరుగుతుంటుంది. వాడికి రాజ్య రజోగుణ సంబంధం ఉంటే అహంకారము మమకారం ఇవన్నీ పెరుగుతాయి. వాడికి తమోగుణ సంబంధం ఉండేటప్పటికల్లా మోహం వాడిలో పడి ఉంటుంది. ఈ మూర్తి యొక్క లక్షణం వల్ల విశుద్ధమైనటువంటి స్వభావం కలవాడు వాడు అశుద్ధ స్వభావం అయిపోతాడు, అపరిశుద్ధమైన స్వభావము కలవాడు ఉంటాడు. ఎలా ఉంటాడండి ఆయన సూక్ష్మ జీవుడు ఎలా ఉంటాడు సూక్ష్మ అణుహు అని చెబుతారు. అణుస్వరూపుడై ఉంటాడు, అతి సూక్ష్మమైనటువంటి రూపం కలిగి ఉంటాడు. ఆ అణువైనటువంటి ఏషోనురాత్మ తపసా వేదితవ్య ఏష అణుహు ఆత్మ అతి సూక్ష్మంగా ఉండేటువంటి జీవుడు వాడు తపసా వేదితవ్య నీ ఏకాగ్రమైన మనస్సు బుద్ధి చేత మాత్రమే అతను తెలియదిగా ఉన్నాడు. ఎక్కడ ఉంటాడంటే ఆత్మాస్తి జంతో నిహితో గుహాయాం ఈ హృదయంలో ఉంటాడు. ఈ హృదయంలో అతి సూక్ష్మమైనటువంటి స్థితిలో ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ జీవుడు ఈ శరీరం అంతా వ్యాపిస్తాడు. ఎలా వ్యాపిస్తాడు తన యొక్క జ్ఞానం ద్వారా వ్యాపిస్తాడు. ఒక దీపం చిన్న దీపం గదిలో పెడితే ఆ పెట్టినటువంటి దీపము తాను అంతగా వ్యాపించింది. ఎలాగో కాంతి ద్వారా వ్యాపిస్తాడు. ఒక చిన్న దీపం ఒక ప్రదేశంలోనే ఉన్నప్పటికీ అది తన కాంతితోటి మొత్తం వ్యాపించింది. అందువల్ల దీపం అది అక్కడ దీపం ఉందండి ఇక్కడ దీపం ఉందండి ఏంటి దీపం ఉందంటే దాని యొక్క కాంతి అంతగా వ్యాపించి ఉన్నది అనమాట. అలాగే హృదయ స్థానంలో అతి సూక్ష్మంగా ఉండేటువంటి జీవతత్వము తన జ్ఞాన సంతతిని ఈ శరీరం అంతా కూడా నాడుల ద్వారా మనకు ప్రసరింపజేస్తూ ఉంటుంది. అందువల్ల శుద్ధ సూక్ష్మ అఖిల వ్యాపి
తన ధర్మభూత జ్ఞానము ద్వారా తన యందు ఉండేటువంటి ధర్మముగా ఉండే విజ్ఞానము ద్వారా అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఈ ఇంద్రియములు ఎక్కడ పడితే అక్కడ పెడతాడు. ఈ కన్ను దీనికి ఉండే సామర్థ్యాన్ని బట్టి ఎంత దూరమైన పెడుతుంది. ఈ ఇంద్రియములకు ప్రాప్త్య కార్యక్రమం ఉంటారు. వస్తువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని కలిగించే లక్షణం. వస్తువు ఇక్కడికి రాదు. అన్ని వస్తువులు కంట్లోకి వస్తాయండి. ఒక కొండ రావాలి, ఆ కొండ వచ్చి మన కంట్లో కూర్చుంటుందా? కూర్చోదు. ఈ కన్నే కొండదండి. అంటే బాహ్యములైన విషయముల దగ్గరికి మన ఇంద్రియములు పెడతాయి, వెళ్ళి వాటిని గ్రహిస్తాయి అన్నమాట. అలా గ్రహించడానికి ఆ జ్ఞానములన్నింటినీ పొందేవాడు కేంద్రస్థానంగా ఈ జీవుడు ఉంటాడట. అందువల్ల అఖిల వ్యాపి ప్రసాదాత్ పరతకుమాన్ మనం చెప్పుకునే ఈ ప్రకృతి ఏదైతే ఉందో, కంటికి కనిపించేది మన శరీరంతో ప్రారంభించి మొత్తం ఇంద్రియగోచరమైనటువంటి స్థూలమైన వస్తుజాతం ఏదైతే ఉందో, దీనికంతటికీ పైన ఉండేటువంటి వాడు, దీనికి అతీతమైన స్థితిలో ఉండేటువంటి వాడు అటువంటి ఆ పురుషుడు కూడా యశ్య రూపం నతో అస్తుతం. ఈ పరమాత్మ యొక్క స్వరూపము ఆ జీవుడో అతన్ని నమస్కరిస్తాడు. అంటే అర్థమే, ఈ సృష్టిలో ఉండే రెండు వస్తువులు ఆయనే, చేతనుడు ఆయనే, జీవుడు ఆయనే, ప్రకృతి ఆయన. దీన్ని నిరూపించాలి. ఎలా నిరూపించాలండి అంటే, దానికి ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం బాగా విస్తారం చేస్తూ ఆయన, అయ్యా ఆయన ఏమంటారండి, బ్రహ్మ అంటారండి. బ్రహ్మ అంటే మామూలు బ్రహ్మ, తెలుగులో మాట్లాడేటప్పుడు మళ్ళీ బ్రహ్మ బ్రహ్మ అంటుంటాం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మము అంటే పరమ. అది గుర్తుపెట్టుకోవాలి. వాడు తెలుగులో వ్యాకరణంలో కొంచెం చాలా జాగ్రత్తగా చెప్పారు. తత్పథో వేదవాచకం మగు బ్రహ్మ శబ్దం బ్రహ్మము నావడు అని పాపం చెన్నై సూర్య గారు సూత్రమే రాసిపోయారు. రే బ్రహ్మ బ్రహ్మ అంటారేమో, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అయి కూర్చుంటాడు, ఆయన పరబ్రహ్మం కాదు. పరబ్రహ్మం అన్నట్టయితే ఏమనాలి, బ్రహ్మము అని మువర్ణకాన్ని అక్కడ ప్రయోగించాలి. తత్వ తపో వేదవాచకము బ్రహ్మ శబ్దము బ్రహ్మము నావడు, అది బ్రహ్మం బ్రహ్మం అనాలి. ఆయన పేరు బ్రహ్మం. ఎందుకని బ్రహ్మం వచ్చిందండి, ఆయన పరమాత్మ అని పేరు, ఆయన భగవాన్ అని పేరు, ఆయన ఈశ్వరాని పేరు, ఆయనకు అక్షరాని పేరు, ఆయనకు సత్ అని పేరు, ఆయన ఒక్కొక్కడు ఆత్మ అని కూడా పేరు. ఇలా అనేక రకములైనటువంటి మనం బృహదారణ్యంలోకి వెళ్ళేటట్టయితే ఆత్మ అని పిలుస్తారు. ఆత్మ వారే ద్రష్టవ్య అంటారు. మునకోపనిషత్తులోకి వచ్చిన తదక్షరం పరమే వ్యోమన్ అదే అధ పర యయా తదక్షరం అధిగమ్యతే అక్షరం భూతయోని అని అంటుంటారు. అక్షర శబ్దం చెప్పి పరమాత్మను చెబుతారు. మన స్వామివారు చెబుతున్నప్పుడు ఈ సద్విద్యలోకి వస్తే సత్ సత్ సత్, ఎక్కడికి వచ్చినా సత్, ఉనికి గల వస్తువు. ఉనికియే సత్ అంటే ఏంటి, ఉనికి కలది ఉనికి. అసలు సత్తా అంటేనే పరమాత్మ యొక్క స్వరూపము. ఇది మనకు ఒక్కొక్క చోట ఇక్కడ బ్రహ్మశబ్దానికి చెప్తే బృహత్వాత్ బ్రహ్మణత్వా చేయద్రూపం బ్రహ్మ సంగీతం తస్మై నమస్తే సర్వాత్మన్ యోగిచించ అధికారిణి. యోగులైన వారు ఆ పరబ్రహ్మాన్ని పట్టుకుంటారు, మిగతా వాళ్ళు మిగతా రూపములను పట్టుకుంటారు. కానీ యోగులైన వాళ్ళు మాత్రం ఎంతసేపు ఏముంటు రెండు వస్తువులు పట్టుకుంటారు. ఒకటి విశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపము, రెండవది ఆత్మస్వరూపములకు అధిష్టానమైన బ్రహ్మస్వరూపం. అందుకే చాలా కష్టం యోగుల వలే ఆ స్థితిని, బ్రహ్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం. శాంతానంత మహావిభూతి పరమం చేసి బ్రహ్మరూపం మరే, ఎందుకంటే అది పాపం అది ఆయనకే ఇష్టం ఉండదు. లేదా ఏదో ఎరుపుగా ఉంటాను, ఎవరికి అందకుండా ఉంటానంటే అది ఆయనకే అంత ఇష్టంగా ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే రూపం కావాలి. కానీ శాంత ఏదో ప్రశాంతమైనటువంటి స్వరూపం అనంత మహా ఏదో ఉంటే ఎవరు దగ్గరకు వచ్చేవారు, పలకరించేవారు, దూరం నుంచి ఇలా దండం పెట్టిపోతారు. అందులో ఎవరు వచ్చి అయ్యా బ్రహ్మం గారు ఎలా ఉన్నారంటే అలా పలకరించే స్థితి ఉండదు. పాపం ఆయనకే అంత అది ఇష్టంగా ఉండదు. కానీ అసలు ఆయనకి ఆ రూపము ఉన్నది, బ్రహ్మరూపము. ఎందువల్ల బ్రహ్మం అన్నారండి, తాను విస్తరిస్తాడు, తన యొక్క ఉనికి చేత విస్తరింపజేస్తాడు. ఈయనకి ఆ బ్రహ్మమని పేరు ఎందుకు వచ్చిందండి, బ్రహ్మణాత్ బృహత్వాత్ బ్రహ్మణాత్ బ్రహ్మణాత్ చేయ. తాను బృహత్ తాను సహజముగానే విస్తరించిన స్వభావం కలవాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేనిటువంటి వస్తువు అంటూ ఏమీ ఉండదు. అంతేకాదు తాను ఎవరిలో ప్రవేశించి ఉంటాడో ఆ ప్రవేశించిన దానికి ఒక వికాసాన్ని కలిగజేస్తాడు. అంటే ఆ వస్తువు ఇలా ఉబ్బిపోయేటట్టు చేస్తాడని అర్థం కాదు. బ్రహ్మణం అంటే తాను విస్తరించి ఉంటాడు, తాను ప్రవేశించి వస్తువులన్నీ విస్తరింపజేస్తాడు. అంటే మనం అందరం ఇంతంత లాభం అయిపోవాలి ఒక్కొక్కడము, అది కాదు దాని అర్థం. వికాసమును కలగజేస్తాడు మనలో, ఒక రకమైన జ్ఞాన వికాసాన్ని కలగజేస్తాడు, ఒక రకమైనటువంటి వైభవాన్ని మనలో కలగజేస్తాడు. ఆ భగవత్ తత్వం అనేది మనలో లేకపోతే మనకేం గుర్తింపు ఉందండి,
అలా లేచి చూచాడు పోయినా అబ్బాయి ఎంత వికాసం అండి, మనుషులు ఎంత తేజస్సు కనిపిస్తుంది అని అంటాం. ఇలా అనటానికి గల కారణం చెట్టును చూస్తాం. చెట్టును చూసి అబ్బా కొమ్మలతోటి ఆకులతోటి పువ్వులతోటి ఆ ఫలములతో ఎంత అద్భుతంగా ఉందండి అని చూచేటప్పటికల్లా ఒక రకమైనటువంటి హృదయంలో ఒక ఉప్పొంగే లక్షణం కలగాలి. అది దానిలో ఉండే వికాసం అన్నమాట. ఆ పుష్పం చక్కగా అది విస్తరించి ఉంటుంది, మంచి పరిమళాన్ని ఇస్తుంటుంది. అది చిన్న పుష్పమే మల్లె పువ్వే కావచ్చు, అది ఇంత ఏమీ లేదు, పెద్దగా ఏమీ సహస్ర కమలంలా లేదు, చిన్నదే. కానీ దాంట్లో నుంచి పరిమళం చూసి అబ్బా ఎంత బాగుందండి అని అనిపిస్తుంది. ఆ అనిపించేదే ఆ వస్తువు ఏముండే వికాసం అనే లక్షణము. ఆ వికాస లక్షణము పరమాత్మ పరబ్రహ్మమై తాను లోపల ఉంటేనే వస్తుంది తప్ప లేకపోతే రాదు. అందువల్ల బృహత్వ బ్రహ్మణత్వాచ అయ్యా అయినటువంటి వాడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వవ్యాపి భువ స్పరిశాత్ అత్యతిష్ట దశాంగుళం. దశాంగుళం అనే శబ్దమే పెద్దలు చర్చ చేశారు. అంటే పది అంగుళాలు కాదండి, అది శతగుణితమైనటువంటిది, అనేక గుణములు కలిగినటువంటి అతి విస్తృతమైనటువంటి స్థితిలో పైన ఉన్నాడు. అంటే దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడిని దీన్ని పట్టుకుని అంటిపెట్టుకుని ఉండక్కర్లేకుండా దీనికి పైన ఉన్నాడు. ఎంత ఉన్నాడు అనేటువంటి దాన్ని దాని వివరణ తర్వాత చేశారు. దాన్ని ఆయన సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే సరిగ్గా వెయ్యి. ఇక సహస్ర శబ్దం కూడా వెయ్యి అని అర్థం కాదండి, అనేక బాహూదర పాద వక్త్ర అని మనకు ఇందులో భగవద్గీతలో వస్తుంది కదా. అనేకములైన పాదములు, అనేకములైన ఉదరములు, అనేకములైన వదనములు, అనేకములైన హస్తములు, ఇవన్నీ అంటే అర్థం ఏంటంటే మనమంతా ఆయన శరీరము కనుక మన తాలూకు శిరస్సు, మన తాలూకు చేతులు, మన తాలూకు కాళ్ళు, మన యొక్క ఉదరములు ఇవన్నీ పరమాత్మ యొక్క అవయవములు. ఇది మనం భావన చేయాలి. ఈ కాన్సెప్ట్ కనుక మనకు ఉంటే ఈ చేతులు పాడు చేయం. ఎంతసేపు ఈ చెయ్యి నా చెయ్యి అనుకుంటున్నాం కనుక ఇది ఎలా దుర్వినియోగం చేయాలని చూస్తున్నాం. ఎక్కడి నుంచి ఏం లాగాల, ఎక్కడి నుంచి ఏం భ్రమ, ఎలా దీన్ని వినియోగించాలని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏమిటి, ఇది నా చెయ్యి కరెక్ట్, కానీ ఇది నా చెయ్యి కాదు నాయన. ఆయన సహస్రపాత్ సహస్ర పాణి, ఆయన సహస్ర శిరస్కుడు అని అనుకుంటే మనం దీన్ని అబ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇది మనకు దృష్టి సూక్తం చెబుతుంది. ఇక్కడ ఉండే ఏమిటి, జగత్ సర్వం దృశ్యదేశ్వయ్యదే, మీకు ఇంద్రియ గోచరమైన వస్తువు ఏదైనా సరే అదంతా కూడా నారాయణ పరమాత్మయ్యే తప్ప పరమాత్మ కంటే అతిరిక్తమైంది ఏది లేదు అని చెప్పి, అయ్యా మూడు లోకాలు ఉన్నాయండి, ఒక లోకానికి ఈ లోకానికి ఒక పేరు, దానిపై నుండే అంతరిక్ష లోకానికి ఒక పేరు, ఆ పై నుండే ఒక లోకానికి ఒక దానికి పేరు, ఓ దాన్ని విరాట్ అంటారు, ఓ దాన్ని స్వరాట్ అంటారు, మరో దాన్ని సమ్రాట్ అంటారు. ఈ మూడు లోకములకు అధిపురుషుడు వాడు ఉంటాడు, ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయనే అధిపురుషుడైన వాడు విరాళ్ లోకానికి, సమ్రాళ్ లోకానికి, అలాగే స్వరాట్ లోకంలో ఈ మూడు లోకములకు కూడా భగవంతుని చేత అధికారముకు నియుక్తుడైనటువంటి వాడు, అధికారి పురుషుడైనటువంటి వాడు బ్రహ్మ అని విష్ణుచిత్తుల వారు వ్యాఖ్యానం చేస్తారు. అయితే దీనికి వేరే వేరే అర్థములు కూడా చెప్పారనుకోండి, అనిరుద్ధుడికి ఆయనకేమో విరాట్ అంటారని, అలాగే స్వరాట్ అంటేనేమో ముక్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వాడికేమో స్వరాట్ అంటారని, సమ్రాట్ అంటే ముక్తుడంటే కైవల్యప్రాప్తుడై విశుద్ధ స్వరూపం కలిగిన జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడిని స్వరాట్ స్వయం రాజతే, వాడు స్వయం ప్రకాశుడు కనుక. ఇంకా పరమపదంలో వెళ్ళి స్వామి సన్నిధిలో ఉండేటువంటి వాడిని సమ్రాట్ అంటాడు, సమ్రాట్ భవతి సమ్రాట్ భవతి అని మనకు కొంచెం చాంద్రోగ్యంలో కూడా చెబుతారు. వాడు తస్య కామచారహ, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగలడండి, కామాన్ని కామం ఏది కావాలంటే అది కామ ఇష్టమైనటువంటి పదార్థమును తాను భోగించగలడు అని అటువంటి ఆ వాడికి సమ్రాట్వం ఏర్పడుతుంది అంటారు. ఇలాగ వేరే అర్థాలు ఉన్నాయి, కానీ మనకు సామాన్యంగా చెప్పుకునేటప్పుడు ఈ లోకము పైనుండే అంతరిక్ష లోకము అటుపైన ఉండేటువంటి లోకములకు మూడింటికి కూడా మూడు పేర్లు పెట్టి విరాట్ స్వరాట్ సమ్రాట్ అని పేరు పెట్టి వీటిలో అధిపురుషుడుగా అధిష్టాన పురుషుడుగా ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మ అయితే ఉన్నాడో ఆ బ్రహ్మ కూడా నువ్వే నాయన, జనార్దనులైనటువంటి నువ్వే అని ప్రారంభించి ఈ స్తోత్రాన్ని మనకి క్రమక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ స్తోత్రంలో ఒకటి రెండు శ్లోకాలు మనం విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, అవి మనం రేపటి రోజున చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.